మెరిట్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2017 సంవత్సరంలో భారతదేశం సాధించిన ప్రగతి, అధిగమించిన సమస్యల గురించి సమగ్ర విశ్లేషణ. ద ఈవెంట్స్ ఇన్ ద ఇయర్ 2017. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సాధించింది ఏమిటి? విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాదులో వర్షానికి రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఇలా అయితే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేయాలనే కల సాకారం ఎలా అవుతుంది? కృత్రిమ మేధస్సు అభివృద్ధి జరుగుతున్న ప్రస్తుత సమాజంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది. 10 మంది మనుషులు చేసే పని ఒక యంత్రం చేస్తున్నది. దీనికి పరిష్కారం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిమానిటైజేషన్ ప్రక్రియ ఎవరికీ ఉపయోగపడడం లేదు. నల్లధనం బయటికి రాకపోగా ఇప్పుడు వచ్చిన కొత్త నోట్లు కూడా నల్లధనం జాబితాలోకి వెళ్ళిపోయాయి. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కానీ నల్ల కుబేర్లు ఆనందంగానే ఉన్నారు. ఏటీఎంలలో డబ్బులు కరువైనాయి, ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సామాన్యులు మరింత కష్టాలు పడుతున్నారు. 2000 నోట్లు సామాన్య మానవుడికి ఉపయోగపడడం లేదు. దానిని ఖర్చు పెట్టలేకపోతున్నారు, ఎందుకంటే చిల్లర దొరకడం లేదు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఇంకా కొన్ని దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ధనవంతులు విలాసవంతమైన జీవితాలు గడుపుతూ పంచభక్ష పరవాణాలు భుజిస్తున్నారు. తిన్నంత తిని మిగతా ఆహారాన్ని వృధా చేస్తున్నారు. కానీ ఇంకా భారతదేశం లాంటి దేశంలో ఒక్క పూట కూడా సరిగ్గా అన్నం తినని వారు చాలామంది ఉన్నారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేటి ప్రపంచంలో అడవులను నరికివేస్తున్నారు, కానీ ఒక చెట్టు పెట్టడానికి కూడా 5 నిమిషాలు సమయం కేటాయించడం లేదు. ఇలా అయితే భవిష్యత్తు తరాలు భూమిపై ఎలా మనుగడ సాగిస్తారు కొంచెం ఆలోచించండి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి పదంలో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. మనుషుల మధ్య సంబంధాలు అంతరించిపోయినాయి. ఒకే ఇంట్లో ఉంటూ కూడా తల్లిదండ్రులు పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య, పెద్దవారితో పూర్తిగా సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు. ఫేస్బుక్లో చూసుకుంటున్నారు, వాట్సాప్లో పలకరించుకుంటున్నారు. ఆప్యాయంగా ప్రేమతో పలకరించే దినాలు పోయినాయి. లైక్లు పోకులతో సమయాన్ని గడిపేస్తున్నారు. ల్యాండ్లైన్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు. స్మార్ట్ ఫోన్స్ వచ్చి బంధుత్వాలను దూరం చేసినాయి. భారతదేశం అవినీతిలో 1 అని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. మనం కూడా ఎన్నో స్కామ్లు చూసినాము. 2G స్కామ్, Bofors స్కామ్, Fraud స్కామ్ ఇలా చాలా ఉన్నాయి. కానీ స్కామ్లు చేసిన వారికి శిక్ష పడడం లేదు, దోషులను చట్టం శిక్షించడం లేదు. అసలు భారతదేశంలో స్కామ్లు జరిగినాయా లేదా? జరిగి ఉంటే ఈపాటికి దోషులు పట్టుబడేవారు కదా. భారతదేశంలో విద్యా వ్యవస్థ కుంటుపడింది. ప్రభుత్వ పాఠశాలలు వెనకబడ్డాయి. ప్రైవేటు పాఠశాలలు విద్య పేరు మీద కోట్లు సంపాదిస్తున్నాయి. భారతదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఆధునిక సమాజంలో సాంకేతికత విప్లవం అభివృద్ధి చెందిన తరుణంలో ఒక బోరుబావిలో పడ్డ చిన్నారిని ప్రాణాలతో బయటికి తీయలేకపోయినారు. సాంకేతికత అభివృద్ధి చెందినదా లేదా? 2014లో రష్యా 37 ఉపగ్రహాలను నింగిలోకి పంపినది. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2017లో 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపినది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.